కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పొన్నం కేటీఆర్ ఆరోపణలపై మంటిపడ్డ బండి సంజయ్, రిజర్వేషన్ రద్దుపై ప్రమాణం చేసేందుకు సిద్ధమని సవాల్. బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి హాజరైన మాజీ మంత్రి కేటీఆర్, తీస్మార్ ఖాన్లను ఓడగొట్టిన ఘనత కేసీఆర్దేనని వెల్లడి. ముగిసిన నామినేషన్ ఉపసంహరణ గడువు, బరిలో నుండి తప్పుకున్న 5 స్వతంత్ర అభ్యర్థులు. పార్లమెంట్ నియోజకవర్గంలో జోరుగా సాగుతున్న ప్రచారాలు, అభ్యర్థి గెలుపు కోసం విశేష కృషి చేస్తున్న ఆయా పార్టీ శ్రేణులు. రిజర్వేషన్ల రద్దుపై ప్రమాణం చేసేందుకు కాంగ్రెస్ బీజేపీ నేతలు సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. కరీంనగరంలోని ఎంపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే ప్రమాణం చేసేందుకు రావాలని, సమయం వేదిక నిర్ణయించాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నాయకుల ఆస్తులు, తమ ఆస్తి పాస్తులపై విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. దేవుడు ముందు ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఓటమి భయంతో ఆ 2 పార్టీలు కలిసి విష ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. అధికారం ఊడబీకిన కేటీఆర్ కు అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. కేటీఆర్ అక్రమ ఆస్తులు, అరాచకాల చిట్టాను విప్పుతామని వెల్లడించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నీ అయ్య ముఖ్యమంత్రి కాకుండా నీ బతికేది చెప్పు. నీ అయ్య ముఖ్యమంత్రి కాకుండా నువ్వు ఎక్కడన్నా కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు అని చెప్పుకుంటే కుక్కలు దేకే నీ బతుకు. ఇప్పుడు కూడా కేసీఆర్ కొడుకు అంటారు తప్ప కేటీఆర్ కొడుకు అని తోపడు అన్నాడు. మీ అయ్యని చూసి రాజకీయాలకు వచ్చినావు, మీ నాయన పేరు చెప్పి రాజకీయాలకు వచ్చినావు. ప్రజలు బలిదానాలు చేస్తే నువ్వు మంత్రివి అయినావు. ఇలా మేము బిల్లు ప్రవేశం, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడితే మేము బిల్లుకు మద్దతు ఇస్తే నువ్వు మంత్రి అయినవు. నేను మా నాయన పేరు చెప్పుకొని నాయకుడిని కాలే, మా తాత పేరు చెప్పుకొని నాయకుడిని కాలే. ఎన్ని కేసులు చెప్పు. నువ్వు చదువుకున్న సమయంలో నువ్వు బాగా పోటు కానీ తోపు కానివి బాగా తెలివింది కదా, నీ తెలుసంగా చెప్తా కానీ నీ బండారం అంతా బయటపడతాయి. ఇప్పుడు తీస్తున్నాయి, ఇప్పుడు తీస్తా. నువ్వు ఏదో కామ ఉన్నావు సరే తగ్గింది అనుకున్నా, నీ బండారం అంతా నేను పెట్టే నీ బండారం బయటపడితే రోడ్ల మీద ఉరికిస్తాను నేను. ప్రజలు తెలంగాణ యువత ఉరికిస్తా రోడ్ల మీద. నేను నువ్వు ఎదిరి బతికేది చెప్పరాదు. నువ్వేం చేస్తావు, నువ్వు తెలంగాణ ఉద్యమం కంటే ముందు నువ్వు కంకులు కాల్చి వచ్చి ఫోటో తీయనవు, దోశలు వేస్తొచ్చి ఫోటో తీయనవు, ఛాయ హోటల్ పోయి ఫోటో తీయనవు, అక్కడ కూడా చందాలు వస్తుంది చేస్తావు. నువ్వు అంతకుముందు బతికేంది నీ చరిత్ర ఎప్పుడు? తెలంగాణ ఉద్యమం కంటే ముందు నీ చరిత్ర ఎప్పుడు? నాకు విద్యార్థి ఉద్యమాలు చేసిన నేను 1994లో నేను కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్. నేను ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి. నేను 1994లో నా ఏజ్ ఎంత తెలుసా? 24. నీ అప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? 7 నువ్వు కేటీఆర్ అంటే ఎవరి ఒకరికి తెలుసా? చెప్పు ఒకరిని తెలుసా? కేసీఆర్ అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మంత్రి ఉండే కాదు. నువ్వు ఎవరికైనా తెలుసా? 1994లో నీ బతికేది. నేను మళ్ళీ 2వ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గెలుస్తాను, భారీ మెజార్టీతో గెలుస్తాను నేను ఇదే కరీంనగర్లో. 2005లో కార్పొరేటర్ గెలిచిన ప్రజల చేత ఎన్నుకోబడ్డా. మళ్ళీ సెకండ్ టైం భారీ మెజార్టీతో కార్పొరేటర్ గెలిచిన నువ్వేనన్నా వార్డు మెంబర్ గెలిచినావా, సర్పంచ్ గెలిచినావా, ఎంపీటీసీ చెప్పిటీ గెలిచినావా, కౌన్సిలర్ కార్పొరేటర్ అయినావా? ఎవరు తెలుసు నీకు? ఎవరు తెలుసు నేను ఎవరు పడతాను? మీ అయ్య ఉద్యమం సాధించి చెప్పి మీ అయ్య పేరు చెప్పుకొని వచ్చి మీ అయ్యను ముఖ్యమంత్రి చేయడానికి, మీ అయ్యాన్ని గెలిపేయడానికి నువ్వు రాజకీయాలకు వచ్చినావు. నువ్వు ఈ కుటుంబం అంతా రాజకీయాలకు వచ్చాను. ఎవరు లాభపడ్డా? నీ కుటుంబం లాభపడ్డది. నాకేం తెలుసు? రైతుల ఉద్యమాలు, రైతులు, నీ ప్రభుత్వము, నీ ప్రభుత్వము, నీ కుటుంబ పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత పేదల బతుకులు బర్బాదు చేస్తే, ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, ఊరించుకుంటే కుంపలు ముంచే మాటలు చెప్పి నువ్వు మీ అయ్య మీ కుటుంబం అంతా కూడా కుంపలు ముంచే హామీలు ఇచ్చి, కుంపలు ముంచే మాటలు ఇచ్చి, ఆచరణ సాధ్యమైన హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని లాభపడ్డ లేకుండా మీ అయ్యా నువ్వు ఫామ్ హౌస్లో తాగివ్వండి, ప్రగతి భవన్లో తాగివ్వండి, ఇక్కడ ప్రజలు ఉసురు పోసుకుంటుంటే రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి, కొనుగోలు సరిగా చేస్తామని చెప్పి చెయ్యకుంటే ఇలా కళ్యాణకు పోయి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నీ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన నన్ను కేసులు పెట్టారు. నాకేం తెలియదు.
ఇంటర్మీడియట్ విద్యార్థులను నీ మురికత్వ పోరాట సిగ్గుండాలి కొంచెం అన్నా. ఇవన్నీ గ్లోబల్ ఇనర్ సంస్థ, గ్లోబల్ ఇనర్ సంస్థ వెనక ఎవరున్నాడు తెలియదా మాకు? తెలియదా మాకు ఎవరున్నది? గ్లోబల్ ఇనర్ అనే మురికత్వ సంస్థల వల్ల ఇంటర్మీడియట్ విద్యార్థులు తప్పేరియాల పాపం వట్టిగా పోయింది. ఆయన ఇంటర్మీడియట్ విద్యార్థులు చచ్చిపోతే ఆత్మహత్య చేసుకుంటే నేను కొట్లానా? ఇందులో టీఎస్పిఎస్సీ పేపర్ లీక్ చేసి 200,000 మంది భవిష్యత్తును నాశనం చేస్తే దానికోసం కొట్లాడినా నాకు ఏం తెలియదు. సిగ్గు లేకుండా మీ అయ్యా నువ్వు కలిసి ఇలా హిందీ పేపర్ లీక్ చేస్తా అని చెప్పి టీఎస్పిఎస్సీ కోసం కొట్లాడితే హిందీ పేపర్ లీక్ చేస్తా అని చెప్పి నా మీద అక్రమ కేసు పెట్టి జైలు పంపినాడు. నాకేం తెలియదు. 317 జీవో కోడ్తో ఇదే హల్ల. 317 జీవో కోడ్తో చెట్టుకోని పుట్టకోని చేస్తే నేను కొట్లాడితే నా ఆఫీస్ మీద కటింగ్ మిషన్తో ఫైరింగ్ చేయగల మిషన్లతో నా కార్యకర్త మీద దాడి చేసి నన్ను గుంజుకపోయి ఇలా అరెస్ట్ చేసి జైలు పంపారు. నాకు ఏం తెలియదు. నాకు ఆర్టీసీ కార్మికులు బతుకులు నాశ చేస్తే ఆర్టీసీ కార్మిక అనుగుణంగా ఫైట్ చేసిన అరెస్ట్ అయినా నా మీద కేసులు అయినాయి. నాకేం తెలియదు. ఓడి భూముల సమస్యల మీద మీ అయ్యే కూర్చేసుకొని కూర్చుంటాను, కూర్చేసుకొని కూర్చొని పట్టాలు ఇస్తాను. దానికోసం కొట్లాడితే మా కార్యకర్త చేరలేరు. బీజేపీలోని తీస్మార్ ఖాన్లను ఓడగొట్టిన ఘనత కేసీఆర్ దేనని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కరీంనగరంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణలో కేసీఆర్ రాజకీయాలను శాసించాలంటే 10 నుండి 12 సీట్లు రావాలన్నారు. కరీంనగర్ ను అభివృద్ధి చేసేందుకు గంగుల కమలాకర్ చాలా కష్టపడ్డారని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ క్షేత్ర స్థాయిలో చాలా మంది నాయకులు కార్యకర్తలను కలిగి ఉందని, అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. సిరిసిల్ల హుజురాబాద్ లలో బీఆర్ఎస్ హవా కొనసాగుతోందని, కరీంనగర్ మానకొండూరు చొప్పదండిలో మరింత బలోపేతం చేయాలి అన్నారు. కాంగ్రెస్ క్యాండిడేట్ ను గీతాభవన్ చౌరస్తాలో నిలబెడితే ఒక్కరు కూడా గుర్తుపట్టరని ఎద్దేవా చేశారు. జీవన్ రెడ్డి ప్రవీణ్ రెడ్డిని కాదని, ముక్కు ముఖం తెలియని వ్యక్తిని నిలబెట్టారని గుర్తు చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ కు మధ్య సయోధ్య ఉంటే కవిత జైల్లో ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. 2014-2019లో బీజేపీ హవాను అడ్డుకున్నది కేసీఆర్ కాదా అని గుర్తు చేశారు. కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ లాంటి ప్రాంతాల్లో బీజేపీ కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావు, భాను ప్రకాష్ రావు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 13 రోజులు తల్లి లాంటి మన పార్టీ మీదకే అందరు ఇలా ఒకటై కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు ఒకటై వినోదన్నను ఓడించే ప్రయత్నం చేస్తున్నాయి. ఆలోచించండి. చివరికి నేను ఒకటే ఒక మాట చెప్పి ముగిస్తా. కొంతమంది అంటున్నారు గల్లీల కాంగ్రెస్ ఉన్నది, ఢిల్లీలో ప్రస్తుతం బీజేపీ ఉన్నది, మీకు ఎందుకేయాలి ఓటు అంటారు. ఎందుకేయాలన్నా నేను ఒక 4 కారణాలు చెప్తా. ఇంకా చెప్పమంటే ఇంకో 40 చెప్తా, కానీ ఒక 4 కారణాలు చెప్తా, మనసుకు ఎక్కించుకోండి. మొదలది ఈ జూన్ 2 నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సరిగ్గా 10 నుండి 11:00 మనం అడుగు పెడతాం. ఈ 10 వరకే పునర్విభజన చట్టం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. నాకైతే అనుమానం ఉన్నది, సమాచారం కూడా ఉన్నది. పక్కాగా బీజేపీ కాంగ్రెస్ యొక్క ఎత్తుగడ ఏంటంటే హైదరాబాదును జూన్ 2 తర్వాత అవసరమైతే కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి కూడా ఈ 2 పార్టీలు వెనుకకు పోవు. దాన్ని అడ్డుకోవాలంటే పార్లమెంటులో ఈ గులాబీ జెండా, గులాబీ కండువా ఉంటే మాత్రమే గల్లబట్టి అడుగగలుగుతాం తప్ప, లేకపోతే ఈ డఫర్గాలతో కాదు. రెండవ మాట, ఇవాళ గోదావరి నది బేసిన్లో ఉంటుంది మన కరీంనగర్. గోదావరి నదిని ఇవాళ ప్రధానమంత్రి అందమైన మాటలు చెప్తున్నాడు. నదుల అనుసంధానంలో భాగంగా కిందికి గుంటపోతా, నేను కర్ణాటకలో కావేరికి తమిళనాడుకు అటు గల్కపోతా అని మాట్లాడుతున్నాడు. మన అవసరాలు తీరకుండా గోదావరిలో కిందికి గుంటపోతానంటే అడ్డుకోగలిగే శక్తి ఉన్న ఒకే ఒక్క కండువా, ఒకే ఒక్క జెండా పార్లమెంట్లో ఈ గులాబీ జెండా మాత్రమే తప్ప బీజేపీ సన్నాసులకు, కాంగ్రెస్ సన్నాసులకు నోరు తెరిచే ధైర్యం కూడా వాళ్ళ ఢిల్లీ బాస్ల ముంగట ఉండదు. మూడవది ముఖ్యమైనది, బీజేపీ ఎంపీలు ఖుల్లా మాట్లాడుతున్నారు మాకు
3-2 మెజారిటీ వస్తే రాజ్యాంగమే మారుస్తాం. మనం గెలుస్తున్నాం ఎమ్మెల్యేగా అని చెప్పినాం, ఈ రోజు గెలుస్తున్నాం, మనం ఎంపీగా గెలుస్తున్నాము. ఎందుకంటే ఆ రోజు కూడా బీజేపీ కాంగ్రెస్ కుమ్ముక్కై ఒక వీక్ క్యాండిడేట్ను ఆ రోజు మనకు కాంగ్రెస్ పెట్టుకొని మన ఇబ్బంది చేసే ప్రయత్నం చేసింది. అయినా కానీ ప్రజలు ఆలోచించరు, అందుకే వేస్ట్గా కాంగ్రెస్ పార్టీ వేస్ట్ ఉందని చెప్పేసి ఆ ఓట్లు మొత్తానికి నువ్వు కాంగ్రెస్ పోకుండా బీజేపీ పోకుండా మనం ఎంచుకున్నాం. ఈసారి కూడా క్లియర్గా మళ్ళా కాంగ్రెస్ అభ్యర్థులు ఒక వీక్ అంటే పూర్ వీక్ క్యాండిడేట్ పెట్టడం జరిగింది. కాబట్టి సోదరులారా, కొంచెం కష్టపడితే 50-50% ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ఓటు బ్యాంక్ ఉన్నదో అది మనం టర్న్ చేసుకునే అవకాశం ఉన్నది. దానికి మంచి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము, గత 3-4 రోజులు కూర్చొని. కాబట్టి జస్ట్ మీరు ప్రతి ఇంటికి వెళ్ళేసి కాంగ్రెస్ పార్టీ అత్యంత థర్డ్ క్లాస్ పూర్లో ఉన్నది, వాళ్ళు ఇప్పటికే ప్రజా వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి, బీజేపీ పార్టీ ఆమెను దూరం ఉన్నది కాబట్టి 5 సంవత్సరాలు ఒకసారి అవకాశం ఇచ్చిన బండి సంజయ్కి ఏం చేయలేదు కాబట్టి ఈరోజు 10 సంవత్సరాల పరిపాలన కేసీఆర్ పరిపాలన చూడండి, బీఆర్ఎస్ పరిపాలన 10 సంవత్సరాలు ఉన్నది. మళ్ళీ అదే పరిపాలన రావాలంటే పార్లమెంట్ సభ్యులుగా సక్సెస్ అయ్యింది గతంలో నేను 2014 నేను ఎమ్మెల్యే ఉన్నా, 2014 వినోద్ కుమార్ ఎంపీ ఉన్నప్పుడు సాధ్యం కానిది స్మార్ట్ సిటీ తీసుకొచ్చినాం, రైల్వే లైన్ తీసుకొచ్చినాం, త్రిపులే తీసుకునే ప్రయత్నం చేసినాం, అద్భుతంగా కరీంనగర్ అంతా డెవలప్ చేసుకున్నాం. మరి అప్పుడు అది బీజేపీ అభ్యర్థి కాదు కదా, బీఆర్ఎస్ పార్టీ అయినా కూడా ఒక ఎంపీ గొంతు విప్పి పార్లమెంట్లో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం ఒప్పించేసి ఆ రోజు స్మార్ట్ తీసుకొచ్చినాం. కాబట్టి మేమిద్దరం ప్రశ్నించే గొంతుకలు ఉంటే డెఫినెట్గా సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఎందుకు ఉండాలి పార్లమెంట్లో అంటే ఇవో గిందుకు ఉండాలి, చదువుకున్నోడు ఉండాలి. కొంతమంది అడుగుతున్నారు, ఇది ఢిల్లీ ఎన్నికలు కదా, పార్లమెంట్ ఎన్నికలు కదా, మరి మోడీ గారు ప్రధానమంత్రి కదా, బీజేపీకి చేయాలి కదా, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నది కదా, మరి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉంటే బాగుంటుంది కదా, బీజేపీ ఎంపీలు ఉంటే బాగుంటుంది కదా, గులాబీ జెండా ఎందుకని చెప్పి కూడా అప్పుడప్పుడు ఇలాంటి ప్రశ్నలు కూడా కొంతమంది కేస్తారు. నేను చెప్తున్నా ఈ ప్రశ్న కొత్త ప్రశ్న కాదు, 2001లో ఈ పార్టీ పుట్టిన వెంటనే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదే ప్రశ్న వేసినప్పుడు, తెలంగాణ రావాలంటే పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలి, 272 ఎంపీలు మద్దతు ఇస్తేనే తెలంగాణ వస్తుంది, అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే వస్తుంది లేదా బీజేపీ ద్వారానే వస్తుంది, మరి వీళ్ళకి ఎట్లా వస్తుంది, కేసీఆర్ పార్టీ పెట్టిండు తెలంగాణలో ఉన్నాయి, ఆ రోజైతే 16.5 ఉండే, ఈ 17 సీట్లు గెలిస్తే 17 కూడా కేసీఆర్ గులాబీ జెండా గెలిస్తే ఎట్లొస్తుంది తెలంగాణ అని చెప్తే తాటంత అక్షరాలతో పేపర్లు రాస్తున్నాయి. వెంటనే ఎన్నికలు వచ్చినాయి, 5 ఎంపీలం పోయినాం గులాబీ జెండా కప్పుకొని పార్లమెంట్లోకి, 5 పోయినాం, 32 రాజకీయ పార్టీలను ఒప్పించినాం, 28 పార్టీలు లేఖలు తెప్పించినాం, ఉద్యమాన్ని నడిపినాం, తెలంగాణ బిల్లు పెట్టించినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. చివరి రోజున 5 ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు విత్డ్రా చేశారు. మహమ్మద్ జిషాన్, గుజ్జుల శ్రీనివాసరెడ్డి, ఆరెల్లి సుమలత, పిడిశెట్టి రాజు, పచ్చిమట్ల రవీందర్లు తమ ఉపసంహరణ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతికి అందజేశారు. మొత్తం 33 మంది అభ్యర్థులలో బరిలో ఉండగా చివరి రోజున 5 అభ్యర్థుల నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇక ఎన్నికల బరిలో 28 మంది ఉండగా 15 మంది స్వతంత్ర అభ్యర్థులు సైతం బరిలో నిలిచారు. సమాజంలో అత్యుత్తమ స్థానం ఉపాధ్యాయులదేనని జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు అన్నారు. నగరంలోని సుభాష్ నగర్ లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అల్లాడి లక్ష్మణమూర్తి పదవీ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1995 సుభాష్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో లక్ష్మణమూర్తి పనిచేశారని గుర్తు చేశారు. కుమార్వాడి, హుజురాబాద్, జగిత్యాలతో పాటు తిరిగి సుభాష్ నగర్ పాఠశాల నుండి పదవీ విరమణ పొందారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఇఓ జనార్దన్ రావు, ఎంఈఓ మధుసూదనాచారి, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల నాయకులు, లక్ష్మణమూర్తితో పాటు ఆయన కుటుంబీకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
మంచి సమయంలో ఉద్యోగ విరమణ పొందుతున్నారు. అట్లాగే కుటుంబ బాధ్యత లేకుండా ఇద్దరు కొడుకుల్ని ప్రయోజకులు చేసి వారు ఉద్యోగ విరమణ పొందుతా ఉన్నారు. కాబట్టి మరి ఇక్కడైనా సమాజంలోకి రావాలని కోరుకుంటున్నా. ఇక మరి ఫ్రీ బర్డ్ స్వేచ్ఛాజీవి కాబట్టి సమాజంలోకి రండి. చాలా ఉన్నాయి సమాజంలో సేవ చేయడానికి. మీకు ఏ రకమైన ఆర్థిక ఒకప్పుడు మరి ఇబ్బంది పడవచ్చు, కానీ ఇప్పుడు మీరు ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితులు లేవు. జీవితంలో మనకు ఏదన్నా మిగులుతుంది అంటే మనం చేసిన సేవ మాత్రమే. రేపు ఇంకో మీ భవిష్యత్ జీవితం అంటున్నాం కదా, చివరిది అంటలేము, భవిష్యత్ ఇంకో 10 ఏళ్ళ 15 ఏళ్ళ ఎన్ని ఎన్ని సంవత్సరాలున్నా ఇవాళ మీరు సమాజంలో చేసే సేవనే రేపు మీకు గుర్తింపును తీసుకొస్తానని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచల రాజేందర్ రావు గెలుపు కోసం పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ మేరకు నగరంలోని డిసిసి కార్యాలయంలో ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు ఆకారపు భాస్కర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. పలు డివిజన్లలో కార్పొరేటర్లుగా పోటీ చేసిన వారితో పాటు డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. విభేదాలు పక్కన పెట్టి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకారపు భాస్కర్ రెడ్డి అన్నారు. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఆయా డివిజన్లలో ఇంటింటి ప్రచారం చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ చేతు గుర్తుకు ఓటు వేసి వెలిచల రాజేందర్ రావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారని కోరారు. ఈ కార్యక్రమంలో ఆకారపు భాస్కర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేశామని, మరొకసారి కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వరరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో మహాత్మా నగర్లో బీజేపీ నాయకులతో కలిసి గడప గడపకు ప్రచారం నిర్వహించారు. భారతదేశ రక్షణకై బీజేపీ పార్టీ ముందుంటుందని నాగేశ్వరరెడ్డి అన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం అభివృద్ధి చెందడానికి నరేంద్ర మోడీ మళ్లీ రావాలని ఆకాంక్షించారు. అన్ని రంగాల వారికి న్యాయం జరగాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలని గడప గడపకు తిరుగుతున్నామని చెప్పారు. ప్రజల్లో మంచి స్పందన వస్తుందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా మరోసారి మోడీ ప్రధానమంత్రి కావాలని, కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గెలుపొందాలని ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా నగర్లోని 140, 145, 147 గుట్టల్లో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ గడప గడపకు ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా దేశంలో అభివృద్ధి ఎజెండాగా, దేశ రక్షణ ధ్యేయంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నిదానంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ ఉంది. ఇవాళ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కానీ, ఇవాళ జాతీయ రహదారుల అభివృద్ధి కానీ, అనేకమైనటువంటి దేశంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఇవాళ దేశం వేగంగా ముందుకు వెళ్తూ ఉంది. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇప్పుడు ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రచారంలో భాగంగా గడప గడపకు ఇంటికి వెళ్తే పెద్ద ఎత్తున ప్రజల యొక్క మద్దతు, అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడా భారతీయ జనతా పార్టీ విశేష స్పందన కలుగుతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే, అభివృద్ధి జరగాలంటే కేవలం నరేంద్ర మోడీ గారికి, నరేంద్ర మోడీకి మద్దతుగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని గెలిపించి వారికి నరేంద్ర మోడీ గారు కానుకగా ఈ యొక్క పార్లమెంట్ స్థానాన్ని అందజేయాలని ప్రజలను కోరుతాను. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచల రాజేందర్ రావును అధిక మెజారిటీతో గెలిపించాలని ఎలకపల్లి సంపత్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఎస్సీసెల్ మండల అధ్యక్షులు రెడ్డిగాని రాజు ఆధ్వర్యంలో దళిత సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధికార ప్రతినిధి ఎలకపల్లి సంపత్ హాజరయ్యారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను ఓడించాలని ఎలకపల్లి సంపత్ అన్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఏం అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మళ్లీ ఓట్లను ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచల రాజేందర్రావు గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ మండల అధ్యక్షులు రెడ్డిగాని రాజు, అధికార ప్రతినిధి ఎల్కపల్లి సంపత్, మామిడి అనిల్ కుమార్, సొసైటీ మాజీ చైర్మన్ అలువాల కోటి శంకర్, లక్ష్మణ్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుతామంటూ, రాజ్యాంగం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మారుతామంటూ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు మార్చేస్తామంటూ తీసేస్తామంటూ బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి మాటలను ఖండిస్తూ దానికి మేము అంటే కేంద్రంలో ప్రత్యామ్నాయ పార్టీలు ఏమైనా ఉన్నాయంటే బీజేపీకి మన కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్. ఈరోజు తిమ్మాపూర్ మండలం ఎస్ఎస్ఎల్ అధ్వర్యంలో నిర్వర్తించినటువంటి ఏదైతే దళిత సమావేశం ఉన్నదో దీని ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తీసేస్తామని చెప్పేసి బీజేపీ ఏదైతే పగాబాల్పగుతా ఉన్నదో, అలాగే ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి మరి అంబేద్కర్ విగ్రహాలను ఈ భారతదేశంలో తొలగిస్తామనని మరి అమిత్ షా హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడుతూ మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లు తీసేస్తామని, మరి భారతదేశంలో 13 రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో పూర్తిగా ఎస్సీ ఎస్టీల పైన దాడులు మరి అలా ఏదైతే రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ మేరకు పలు ప్రాంతాల్లో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. నగరంలోని సుభాష్ నగర్ లో నివసిస్తున్న ట్రాన్స్జెండర్లకు మెప్మా సిబ్బంది ఓటర్ స్లిప్లను అందజేశారు. దాదాపు 35 ట్రాన్స్జెండర్లకు వీటిని అందజేశారు. అనంతరం ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్, డిఎంసి శ్రీవాణి, టిఎంసి అనిత, సిఇఓలు, ట్రాన్స్జెండర్స్ తదితరులు పాల్గొన్నారు. అత్యంత నైపుణ్యం కలిగి ఉంది. ఒకటి మనకు మన దేశం అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశం, అట్లే అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం కంటే. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్. Thank you.